చెప్పండి, కానీ తిరిగి సమాధానం చెప్పకండి. అవన్నీ నేర్చుకుంటేనే మీరు దీంట్లో మీరు ఎదగలుగుతారు, బలం పొందుకోగలుగుతారు, దాన్ని బట్టి బలం వచ్చింది. అంతే, దేవుళ్ళో చేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. నేర్చుకున్నాక ఇంకా మనమే నేర్చుకోవాలా, మీరు ఇంకా నేర్చుకోవాలి. అలాంటివి నేర్చుకునే ప్రతి వాక్యంలో ఇంతవరకు మీకు వాక్యం వినంగానే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు దాకా మేము ఏమేమి చేశారో అవన్నీ గుర్తొస్తాయి. దాన్ని బట్టి మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి, విడిచిపెట్టుకుని సమయం పాటించండి, ప్రార్థన ఎక్కువ చేయండి. ప్రార్థన అంటే మామూలుగా స్వార్థ ప్రార్థన మాత్రం చేయబాగండి. ప్రతి ఒక్కటి మీకు ఆ దేవుడికి ఇష్టమైన ప్రార్థన నేర్చుకోండి. అది శరీర రక్తం తీసుకున్నారంటే పొద్దున్నే ఆ రావడం ఏదో ఒకటి తినేసి వస్తే అది లోపలికి వెళ్ళదు. వాక్యం నిద్రంపు అవి వస్తుంది, కానీ అలా కాకుండా ఆరాధన తీసుకున్నంత వరకు ఏమి ముట్టుకోకుండా ఉంటే, ఖాళీగా ఉంటే మా వాక్యం మా హృదయంలో నిలిచిపోద్ది. ఆ రీతిగా మొదట్లోనే నేర్చుకోండి. అది తర్వాత నేర్చుకోవాలంటే రాదు అది, కానీ మొదట్లోనే అలా నేర్చుకొని మీరు అలా అన్నీ జాగ్రత్తగా నేర్చుకొని అడుగేసేటప్పుడు ఎలా వేసామా అనేది భయభక్తులు కలిగి మీకు చెప్పేంత మాత్రం దాన్ని కాదు. అయినప్పుడు కూడా మీరు చదువుకున్న వాళ్ళు, మా చదువు లేని దాన్ని అయినప్పుడు కూడా మీరు ఏంటంటే అలా నేర్చుకోమని ముందు వాగ్నిలు భయభక్తులు ప్రార్థన అక్కడ లెక్కలు మాకు అప్పచెప్పే రీతిగా మనం జీవిస్తే మనతో దేవుడు ఏంటంటే ప్రతి దినం మాతో మాట్లాడగలుగుతాడు. మేము ఏదైతే కావాలనుకుంటామో అది వెంటనే మా దగ్గరికి వచ్చింది. ఆ రీతిగా జీవించమని మీరు అడుగుతున్నాను.